ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టమన్నాడు బాబా. అంతేకాకుండా ఇక్కడ భోజనం పెట్టడం మనుషులు ఒక్కటే అని కాదు, ఇక్కడ విచిత్రం, భగవంతుడు సర్వవ్యాపి, అన్నిటిలో అనుగణమున కనము కనుమున దాగి ఉన్నటువంటి వాడు. ఒకనొక సందర్భంలో బాబా దర్బార్లో ఉన్నప్పుడు బాబా అన్నాడు ఆ భక్తుని పిలిచి, నాకు ఈరోజు ఎందుకో మిఠాయి తినాలనిపిస్తుందిరా, జిలేబీ పట్టుకురా అన్నాడు బాబా. ఈ భక్తుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బాబా దగ్గరికి వచ్చాడు, సాటే అనుకుంటాడు. బాబా తిని బాబా అని సాటే ఇచ్చాడు. అలా చూసి తీసుకుపోరా అన్నాడు బాబా. ఇతను మనసులో అనుకున్నాడు అదేంటి అని, మరలా ఏం బాబా తీసుకురమ్మన్నా తినకుండానే అలా అంటున్నావేమిటి అని అది ఆ ప్లేట్ తీసుకునేటప్పుడు ఈగ వాలింది. ఆ సాటే తరిమేస్తున్నాడు ఈగని ఇట్లా, ఏరా ఇందాక తినలేదన్నావు ఇప్పుడు తింటుంటే నన్ను ఎందుకురా తరిమేస్తున్నావు అన్నాడు బాబు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. చూడండి, అంటే మరలా చెప్పాడు, సాయి స్వీకరించటం అంటే, నేను స్వీకరించటం అంటే ఈ దేహం ఒక్కటే కాదురా, ఏ రూపంలోనైనా నేను స్వీకరించగలుగుతాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక శ్రీ సాయి. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.